ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎక్స్ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ మనకి ఫిఫ్త్ మే టూ థౌసండ్ ట్వంటీ త్రీ మనకి యూట్యూబ్ రిలీజ్ అయితే ఉంటుంది ఆల్రెడీ ఈటీవీన్ అప్లికేషన్లో ఎక్స్క్లూజివ్గా టెలికాస్ట్ అవుతుంది ఎవరైతే మిస్ అయ్యారో ఈటీవీ టీవీన్ అప్లికేషన్ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఎక్స్క్లూజివ్గా చూడండి ఆల్రెడీ లాస్ట్ వీక్ మనకి ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ఎపిసోడ్ యూట్యూబ్ లో అయితే రిలీజ్ అయింది సో ఆ ఎపిసోడ్ మిస్ అయిన వాళ్ళు యూట్యూబ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎంజాయ్ చేయండి సో ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ రియల్గా స్పెషల్ ఎపిసోడ్ రియల్గా ఫండ్రెడ్ ఎపిసోడ్ మనకి రామబాణం మూవీ టీమ్ మనకి డైరెక్టర్ శ్రీవాస్ గారు హీరోయిన్ దింపుల్ హయాతి గారు మనకి స్పెషల్ అప్పీరెన్స్ గా రావడం అండ్ ఈ సినిమాలో క్యాస్టింగ్ మనకి ఎక్స్ట్రా జబర్దస్త్ లో ఉండడం నరేష్ గారు మనకి ఎక్స్ట్రా జబర్దస్త్ నుంచి మనకి రామ్ బాన్ టీమ్ లో పార్టిసిపేట్ చేయడం అండ్ ఖుష్బు గారు వన్ ఆఫ్ ది కీరోలు ఉండడం జగపతి బాబు గారు వన్ ఆఫ్ ది కీరోలు ఉండడం అండ్ మనకి రాంబానం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ కి మనకి ఆన్ ది వేలో ఉంది అని చెప్పొచ్చు ఎందుకంటే టూ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ కాంబినేషన్ మనకి శ్రీవాస్ గారు గోపిచంద్ గారు సో వీళ్ళ కాంబినేషన్ లో మనకి థర్డ్ మూవీ రాంబాణం మే ఫిఫ్త్ న గ్రాండ్ గా వరల్డ్ వైడ్ రిలీజ్ అవబోతుంది సో ఆ భాగంలో మనకి ప్రమోషన్స్ చేయడానికి మనకి ఎక్స్ట్రా జబర్దస్త్ స్టేజ్ కి రావడంతో పాటు రియల్ గా ప్రతి స్కిట్ కి వాళ్ళు ఇచ్చిన కాంప్లిమెంట్స్ వాళ్ళు ఇచ్చిన మనకి ఓపెన్ జడ్జ్మెంట్ చాలా బాగా కట్టుకుంది అండ్ దింపుల్ హయాత్ గారు వన్ ఆఫ్ ది పార్టిసిపేట్ అవ్వడం మెయిన్లీ ఆటో రామ్ ప్రసాద్ గారు స్కిట్ లో పార్టిసిపేట్ అయ్యి ఆ స్కిట్ ని మెయిన్ హిలేరేసిగా తీసుకెళ్ళడం అండ్ వాళ్ళ టూ స్కిట్స్ విన్నాయని అని చెప్పొచ్చు మనకి ఆటో రామ్ ప్రసాద్ గారు టీమ్ ఫటాఫట్ రోహిణి మనకి రౌడీ రోహిణి గారి టీమ్ మనకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అని అయితే చూశారు సో రియల్ గా మెయిన్లీ రాకింగ్ రాకేష్ గారి టీం గురించి చెప్పాలి శ్రీవాస్ గారు ఒక స్టెప్ తీసుకొని మీరంటే నాకు చాలా ఇష్టం బట్ ఇవాళ స్కిట్ స్కోప్ లేదు కాన్సెప్ట్ సో సోగా ఉంది యావరేజ్ స్కిట్ బిగ్గెస్ట్ ఫన్ అయితే జనరేట్ చేయలేదు మనకి ఎక్కడో మిస్పైర్ అయింది స్కిట్ వాటర్ ప్రాబ్లం కాన్సెప్ట్ అసలు వర్కౌట్ అవ్వలేదు జడ్జెస్ నుంచి కూడా మనకి ఖుష్బు గారి నుంచి కృష్ణ భగవాన్ గారి నుంచి అలానే రావడం సో ఓవరాల్ గా మనకి ఒక స్ట్రైట్ వార్నింగ్ అయితే మనకి రాకింగ్ రాకేష్ గారికి అయితే పడింది రియల్ గా ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ప్రోమోలో కూడా అంతా కాంట్రవర్షియల్ ప్రోమోగా కూడా మనకి క్రియేట్ చేయలేదు బట్ హోప్ మనకి డైరెక్టర్ శ్రీవాస్ గారితో పాటు ఎంటైర్ ఆడియన్స్ ని మళ్ళీ తన స్కిట్స్తో కంబ్యాక్ ఇచ్చి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ ఆటో రామ్ ప్రసాద్ గారు స్కిట్ మెయిన్లీ పానీపూరి స్కిట్ తో మనకి దింపుల హయాతి గారిని స్పెషల్ గా తీసుకొచ్చి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిల్ఏ రేస్ ఫన్ జనరేట్ చేసి ఇవాళ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ అని అయితే చూశారు రియల్ గా ఇంప్రెస్డ్ స్కిట్ అడోరం ప్రసాద్ గారు వర్క్ ఓ అండ్ సన్నీ గారు వర్క్ అయితే ఓ అండ్ రౌడీ రోహిణి గారు మనకి ఫ్యామిలీ స్కిట్స్ తో మనకి పవిత్ర గారిని వన్ ఆఫ్ ది స్పెషల్ అట్రాక్షన్ గా చూపిస్తూ స్కిట్ విన్ చేసిన విధానం కూడా నాకు బాగా నచ్చింది అండ్ ఒకరి హార్డ్ వర్క్ గురించి చెప్పాలండి మనకి కెవ్ కార్తిక్ గారు మనకి వాళ్ళ ఎగ్జామ్ కాపీ అంటే పేరెంట్స్ చిల్డ్రన్స్ కి ఎగ్జామ్ లో కాపీ చేయడం హెల్ప్ చేయడం అనే కాన్సెప్ట్ లో ఒరిజినల్ పేరెంట్స్ అని వాళ్ళు ఎవరైతే మీరు చిల్డ్రన్స్ అని చూసారో ప్రతి పేరెంట్ ఒరిజినల్ అండి అండ్ మనకి నరేష్ గారి పేరెంట్ లక్ష్మణ్ గారు ఆన్ ది స్టేజ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా మందిని ఆకట్టుకుందని చెప్పొచ్చు బట్ మనకి విన్నర్ కాలేదు అండ్ మనకి రీసెంట్ గా ఎక్స్ట్రా జబర్దస్త్ లో బుల్లెట్ బాస్కర్ గారి టీమ్ అంటే స్పూఫ్స్ కి పెట్టిన పేరు కంపల్సరీ హిట్ టాక్ లో మనకి వన్ ఆఫ్ ది బెస్ట్ హిలేరిస్ గా చేస్తారని ఒక నేమ్ ఉంది సో ఈసారి దసరా మూవీ స్కిట్ నాని గారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సక్సెస్ హండ్రెడ్ క్రోర్ గ్రాస్ మూవీ దసరా స్కిప్ తో మన ముందుకు వచ్చి బిగ్గెస్ట్ హిట్ అయితే చేశారు రియల్ గా ఓవరాల్ గా ఇవాళ ఎపిసోడ్ అయితే ఓకే మరి అంత డిసప్పాయింటెడ్ ఎపిసోడ్ అయితే కాదు చాలా ఫన్ అయితే జనరేట్ అయింది ఒకటి రెండు మిస్ అయినా డెఫినెట్లీ వర్త్ ఫర్ వాచ్ స్కిట్స్ సో ఎవరైతే మిస్ అయ్యారో అప్లికేషన్ అప్లికేషన్లో ఉంది సో కంపల్సరీ చూడండి అండ్ మనకి ఆల్మోస్ట్ వన్ వీక్ పట్టింది ఫిఫ్త్ మేన మనకి రిలీజ్ అయింది కాబట్టి సో జియో యూజర్స్ ఉన్న వాళ్ళు వన్ వీక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ చూడండి సో మీకే ఫేవరెట్ స్కిట్ బాగుంది కింద కమెంట్ సెక్షన్ మంచి ఇచ్చాను ఎవరికైనా రెస్పాండ్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎలా ప్లీజ్ కమెంట్స్